ప్రైవేటులో విద్యా బోధన శిక్షణ కళాశాలలు స్థాపించడం, మేనేజ్మెంట్ కోటాను అడ్డం పెట్టుకుని దొడ్డిదోవలు సీటు కింతని లక్షలు వసూలు చేయడం, యంత్రాంగం చూసి చూడనట్టుండే ఆ ఏడు బయటపడడం, పట్టుకుంటే తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోవడం సర్వసాధారణమైపోయింది. అంతవరకు సరే, శిక్షణ పొందుదామని డబ్బులు కట్టిన యువతి యువకుల భవితవ్యానికి జవాబుదారీ ఎవరు వహిస్తారు? సో ఈ విధంగా రాసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఈ పారాగ్రాఫ్ కనుక ఒకసారి చూస్తున్నట్లయితే, సో మేనేజ్మెంట్ కోటాకి ప్రభుత్వ అనుమతి అయితే ఉంది, మేనేజ్మెంట్ కోటకి ప్రభుత్వం అనుమతి అయితే సో ఉంది. ఈ ఫస్ట్ రాసిన ఈ సెంటెన్స్ని మనం ఒక విధంగా తప్పు అయితే పట్టొచ్చు. ఎందుకు గురించి అంటే మేనేజ్మెంట్ కోటకి ప్రభుత్వ అనుమతి అయితే సో ఉంది, ఎప్పటి నుండి లేదు అనేది తర్వాత కిందకు వెళ్ళే కొలది మనం చూస్తూ వద్దాం. అదేమని అడిగితే కళ్ళు మూసుకున్న యంత్రాంగానికి బాధ్యత ఉండదు, అక్రమంగా పోగేసుకున్న యాజమాన్యాలకు సంబంధం ఉండదు. ఈ అక్రమాల చట్రంలో పడి అమాయక యువత గిలగిలా కొట్టుకోవలసిందేనా? అంటే హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వమే చెప్పాలి అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం, సో అంటే ఇక్కడ అక్రమాలు అనే దానికంటే సో ఎప్పుడు నుండి జరుగుతుంది అనేది చాలా క్లారిటీ అయితే కావాలి. సో ఇక్కడ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను విద్యార్థి చూసినటువంటి చదివినటువంటి దానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అనుకోవడం కంటే ఇక్కడ కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ అక్రమాలు అంటే అక్రమాలు ఎందుకు అవుతుంది? సో అక్రమాలు అయితే అవ్వదు, కానీ ఎప్పుడు నుండి అక్రమం అవుతుంది అనేది ఈ విషయంలో అయితే నేను ఇంకా క్లియర్గా దీన్ని విశ్లేషణ అయితే చేస్తాను. ఈ ఆంధ్రప్రభలో ఇచ్చింది స్టూడెంట్స్కి ఫేవర్ చేయటం అయితే సో 100% అయితే వీళ్ళు ఫేవర్ అయితే చేస్తారు న్యూస్లో, కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి ఇందులో చెప్పినటువంటి విషయాలలో ఉంది. సో దాన్ని నేను విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇంటర్ పాస్ అయిన తర్వాత టీచర్లుగా మారి పిల్లలకు పాఠాలు చెప్పాలనుకునే యువతి డిఎడ్ శిక్షణ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ సారథ్యంలో కళాశాలలు అంతంత మాత్రంగా కావడంతో ప్రైవేటుకు బార్లా తెరిస్తే పుట్టగొడుగుల్లా వెలసి యువతను ఆకర్షించాయి. ఇందుకోసం నిర్వహించే డైట్ సెట్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు రాలేని వారు మేనేజ్మెంట్ కోటాను అనుసరిస్తారు. కానీ డిఎడ్ ఎంట్రన్స్ రాయకుండా శిక్షణ పొందొచ్చుననే యాజమాన్యాలు నమ్మించడంతో అడిగినంత చెల్లించి శిక్షణ పొందడం పరిపాటయింది. అక్కడితో టీచర్ పోస్టు రాదుగా. సో ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. ఇక్కడ సో ఈయన ఫేవర్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారు, కానీ ఇక్కడ కాలేజీల మీదే ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డిఎడ్ ఎంట్రన్స్ రాయకుండా శిక్షణ పొందొచ్చు అని యాజమాన్యాలు నమ్మించడం జరుగుతుందంట. సో ఇక్కడ నమ్మించడం జరుగుతుంది అంటే సో ఎందుకు నమ్మిస్తున్నారు? అక్కడ ఏదో ఒక అవకాశం ఉంది కాబట్టే సో పిల్లల్ని వాళ్ళు చేర్చుకోవడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందండి. సో ఇక్కడ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అయ్యారనే దానికి నేనైతే పక్కా క్లారిటీ అయితే ఇంకా ముందుకు వెళ్ళే కొలది నేనైతే ఇస్తాను. ఒకసారి అయితే మీరు ఓపికగా చివరి వరకు అయితే చూడండి. అక్కడితో టీచర్ పోస్టులు రావుగా మళ్ళీ ప్రభుత్వం పెట్టే ప్రవేశ పరీక్ష టెట్ రాస్తేనే ర్యాంక్ ద్వారా ఉద్యోగం వస్తుంది. ఎటూ కాకుండా మిగిలిపోయిన వారు రాష్ట్రంలో 27,000 మంది ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో 6,000 మంది వరకు ఉన్నట్టు రాసుకురావటం అయితే జరిగింది. ఓకే, అక్రమాలకు గ్రీన్ సిగ్నల్. ఎప్పటి నుంచో అంటే 2015 నుండి డైట్ సిట్ రాయకుంటే శిక్షణకు అనర్హులనే జీవో ఉండి కూడా వక్ర మార్గంలో ఈ కోటా దోపిడీ యథేచ్ఛంగా సాగిపోతుంటే చంద్రబాబు ప్రభుత్వం చివరి కాలంలో ఎవరికో నొప్పి తెలిసినట్టుంది
యాజమాన్యాలంతా ఏకమై గగ్గోలు పెడితే జీవో ఎత్తివేయుట కుదరదు కానీ మీ పని మీరు కానిచ్చుకోండి, దాడులు వగైరా చెయ్యబోమని భరోసా ఇచ్చారట. ఇదేదో బాగుందనుకుని ఆరేళ్ల పాటు హ్యాపీగా సాగిపోయాక 2018-20 బ్యాచ్కు రాష్ట్రంలో ప్రభుత్వం మారి డిఎడ్ పరీక్షల నిర్వహణ మాత్రం జగన్ ప్రభుత్వం చేతిలోకి వచ్చింది. సో అది అంటే 2017 నుండి కొత్త జీవో ఒకటి వచ్చిందండి. 2017 నుండి కొత్త జీవో ఒకటి వచ్చింది. ఆ జీవో ప్రకారం డైట్ సెట్ రాయకుండా ఎవరూ కూడా డైట్ సెట్ చేయడానికైతే డిఈడి చేయడానికైతే లేదు. డిఈడి చేయడానికైతే లేదు. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటే జీవో అయితే అప్పుడు యాజమాన్యాలు వెళ్ళారు, ఈ జీవో వల్ల కాలేజీలు నష్టపోయే అవకాశం ఉంది, జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి జీవో రావడం వల్ల మేము మేనేజ్మెంట్ కోటాలో విద్యార్థులను చేర్చుకోలేము, మరి ఏదైనా ఒక ఆలోచనను మాకు ఇవ్వండి, ఏదైనా ఒక మాకు ఉపయోగపడే ఒక అంశాన్ని తెలియచేయండి అని వాళ్ళు తెలియచేసినప్పుడు అడిగినప్పుడు ఆ ప్రభుత్వం తెలియచేసినటువంటి విషయం ఏంటంటే మీరు సీట్లను ఫిల్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు, మేమైతే పర్మిషన్ దానికి ఇస్తాం, సో కాలేజీల మీద ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోము, మీరు చేసుకోండి అని అప్పట్లో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా యాజమాన్యాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసాను చూసుకుని వాళ్ళు 2018 వరకు కూడా ఏంటి మేనేజ్మెంట్ కోటాలో పర్మిషన్ అనేది తెచ్చుకోవడం అనేది జరిగింది. సో అక్కడి వరకు బాగానే ఉంది, అందరికీ పర్మిషన్స్ కామన్గానే ఇచ్చారు, ప్రతి సంవత్సరం కూడా పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ సంవత్సరం జాయిన్ చేసుకున్నప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే సో ఉంది, కానీ జాయిన్ అయిన తర్వాత ఎలక్షన్లు రావడం, ప్రభుత్వం మారడం అనేది జరిగింది. సో ఇప్పుడు అధికారం అనేది ఎవరి చేతిలోకి వచ్చింది, జగన్ గారి చేతిలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారులు ఊరుకుంటారా, జీవో బయటకు తీసి మేమింతమందికి పరీక్షలకు అనుమతిస్తాం, మేనేజ్మెంట్ కోటా సీట్లలో డైట్ సెట్ రాయకుండా శిక్షణ పొందిన వారికి పరీక్షలు పెట్టేది లేదని కరాఖండిగా చెప్పేయడంతో ఆ కోటా కింద ఇరుక్కుపోయిన రాష్ట్రంలో 27,000 మంది విద్యార్థులు అటు డిగ్రీలలో చేరలేక ఇటు డబ్బు పోసి కొన్న సీట్లను వదులుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. శిక్షణ పూర్తయిన జగన్ ప్రభుత్వం కనికరించకపోతుందా అనే ధీమాతో ఎదురు చూస్తున్నారు. ఇలా డైట్ సెట్ రాయకుండా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు 6 ఏళ్ల నుండి ఈ ఏడాది బయటకు వచ్చి కొందరు ఉద్యోగాలు కూడా సంపాదించగా 188 డైట్ కళాశాలలకు చెందిన 2018-20 బ్యాచ్ వాళ్ళు మాత్రం బలైపోయారు. అక్కడ గుర్తుంచుకోండి, 2015 నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ఎందు గురించి అంటే ప్రభుత్వం భరోసా ఇవ్వడం అనేది జరిగింది చేసుకోండి అని. సో అదే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2018-20 బ్యాచ్ వాళ్ళ యొక్క అడ్మిషన్స్ అనేవి జరిగాయి ఫ్రెండ్స్. జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం అనేది వచ్చింది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అందుగురించి ఈ బ్యాచ్ వరకు పర్మిషన్ ఇచ్చేస్తే సరిపోదును అని చాలామంది అయితే అనుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే జగన్ కనికరించిన యాజమాన్యాలు కోర్టుకెళ్తే కోర్టు కేసు కొట్టువేయడంతో ఇక తామేమి చేయలేమని చేతులెత్తేశాయట. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని బాధితులంతా కలిస్తే అయ్యో అలా జరిగిందా, సీఎం జగన్తో మాట్లాడి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని బాధితులు సంతోషంతో చెప్పారు. హామీ మేరకు ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చ జరగడం, జరిగిన తప్పుకు యువతను శిక్షించడం కరెక్ట్ కాదని, డైట్ సెట్లో క్వాలిఫై కాకుండా ఈ ఒక్కసారికి న్యాయం చేయమని, ఇక ముందు ఇలా జరగకుండా చూడమని సీఎం జగన్ అన్నట్లు ఈ మేరకు అధికారులకు ఆదేశించినట్లు కూడా పత్రికలలో వార్తలు వచ్చాయి. కానీ ఇంకా ఎందుకనో ఈ అమాయక శిక్షణార్థుల పట్ల ఉన్నతాధికారులు దయ కలగడం లేదు. దయ కలగడం లేదు.
ఈ విషయంలో సంబంధం లేని వేరే శాఖ నుండి వచ్చిన విద్యాశాఖకు వచ్చి ఇటీవలే అవార్డు కూడా పొందిన ఒక అధికారి మంకుపట్టుతో ఈ సమస్యను జటిలం చేస్తూ జగన్ ప్రభుత్వానికి తలపోటు తెచ్చిపెడుతున్నట్లు అమరావతిలో టాక్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఆంధ్రప్రభ 2018 మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెట్టమని ఒక న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ వివరాలనే ఈ వీడియోలో అయితే నేను తెలియచేయటం అయితే జరిగింది. సో అయితే కొన్ని తెలిసి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ న్యూస్లో. అక్కడ నేను ఎక్స్ప్లనేషన్ విశ్లేషణ అనేది చేయటం అయితే జరిగింది. ఎప్పుడైనా ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చినంత వరకు ఎవరైనా దాన్ని ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది, దానిలో తప్పేమీ లేదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అందుగురించే ఈ బ్యాచ్కి పర్మిషన్ ఇచ్చి నెక్స్ట్ నుండి చాలా కఠినంగా జీవోను అమలు చేస్తే సరిపోతుందని అందరి యొక్క అభిప్రాయం అయితే తెలియచేయటం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తొందరగా ఎగ్జామ్స్ పెట్టమని ఎక్కువ లైక్స్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఎక్కువ మంది చూడడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయటం వల్ల చాలా ఉపయోగమని నేను అనుకుంటున్నాను.